చరిత్రను ఆధారం చేసుకుని ఈ యొక్క సమాచారాన్ని పొందుపరచడం జరిగింది. బైబిల్ గ్రంథంలో వీటి గురించిన వివరణ లేకపోయినప్పటికీ ప్రపంచ చరిత్రను ఆధారం చేసుకొని ఈ యొక్క సమాధానాలు వెలికితీయడం జరిగింది. దేవుని శిష్యుల్లో, యేసుప్రభువారి శిష్యుల్లో ఎవరు ఏ విధంగా చనిపోయారు అనేది ఈరోజు తెలుసుకుందాం. అంద్రెయ, పేతురు సహోదరుడు, అతడు యక్షాకరణలో సిలువ వేయబడి చనిపోయాడు. 2 రోజులు వేలాడదీసి ప్రేక్షకులను ఉత్తేజింపజేసి ఆ విధంగా అతన్ని చంపారు. బర్తలోమయి సజీవంగా అతని యొక్క చర్మాన్ని ఒలిచి అతని తలక్రిందులుగా వేలాడదీసి చంపారు. మరియు జేమ్స్ ది గ్రేట్ హేరోదు చేత 44 AD అతని యొక్క శిరశ్ఛేదనం చేయించబడిన ద్వారా చనిపోయాడు. జేమ్స్ ది లెసర్ అల్ఫయ కుమారుడకు యోహాను జెరూషలేంలో ఆ యొక్క దేవాలయం పైనుండి అతని తోసేసి రాళ్లతో కొట్టి మరియు ఒక చీకటి గదిలో అతని తీసుకెళ్లి అతని తల నరకడం ద్వారా అతను చనిపోయాడు. మరియు యోహాను, ప్రియమైన యోహాను, జేమ్స్ యొక్క సహోదరుడు, సహజ మరణం ద్వారా చనిపోయినట్టు తెలుస్తుంది. అయితే రోమన్ చక్రవర్తి డొమిషియన్ చేత ఫోటోస్ అనే దీపాన్నిలో అతన్ని బహిష్కరించబడ్డాడు. బైబిల్లో చివరి పుస్తకం ప్రకటన తర్వాత విడుదలైన టర్కీలో బోధించడానికి వెళ్ళి 100 ఏళ్ళు వయసులో మరణించాడు. జూడ్ 30 ఇయర్స్ బుక్ ఆఫ్ జూడ్ రాశాడు. 72 AD సిలువ కొట్టడం ద్వారా చనిపోయాడు. ఈయనొక అమరవీరుడు. ఎడాస్క్ టర్కీ నగరంలో మిషనరీ యాత్రలో ఉన్నప్పుడు ఫర్షియా ఇరాక్ వెళ్ళి అక్కడ సిలువ కొట్టడం ద్వారా చనిపోయాడు. మాథ్యూస్ మత్తయి క్రీస్తు శకం 60లో పందెం వేయబడి ఈటలతో నేలపైకి అతన్ని బలంగా గుచ్చడం ద్వారా అతను చనిపోయాడు. ఈయన ఇథియోపియాలో మరి అంటే ఆఫ్రికాలో సువార్త మరియు రాజు యొక్క నైతిక విలువలను ప్రశ్నించినందున చంపబడ్డాడు. సైమన్ పీటర్ ది రాక్ క్రీస్తు శకం 68లో నీరో చక్రవర్తి ద్వారా అతను సిలువ వేయబడి క్రీస్తు వలే కాక పైనుండి కిందకి తల కిందకి కాళ్ళు పైకి అన్నట్టుగా సిలువ వేయించుకొని అతను చనిపోయాడు. మరియు ఫిలిప్ ఆయన సువార్త చెప్పుచుండగా 55 AD వార్త ప్రకటించుచుండగా అతని యొక్క చీల మండలంలోకి ఒక ఇనుప హుక్కును దింపి అతన్ని తలక్రిందులుగా వేలాడదీసి చంపారు. సీమోను 74 AD వరకు సువార్త సేవ అందించి ఆయన కూడా సిలువ వేయబడి చనిపోయాడు. మరియు భారతదేశం వచ్చిన తోమా, ఆయన తమిళనాడులో ఒక చోట ప్రార్థించుండగా రాత్రిపూట ఆయనను వెన్నుపూట పోర్చి ఈటెల ద్వారా పొడిచి చంపారు. మార్కు ఆయనను స్వార్థ ప్రకటించుండగా ఈడ్చుకు వెళ్ళి చంపారు. వైద్యుడైన లూకా ఆయన కొత్త నిబంధన సగం రాశాడని అతనును జెరూషలేంలో రాళ్లతో కొట్టి ఒలివ చెట్టుకు ఆయనను వేలాడదీసి చంపారు. మరియు జేమ్స్ అతను దాదాపు 100 అడుగుల గోడపై నుండి పదే పదే విసిరివేయబడడం ద్వారా చనిపోయాడు. ఈ విధంగా క్రీస్తు యొక్క 12 మంది శిష్యుల యొక్క మరణాలు జరిగినాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన అవర్ హిస్టరీ ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.